వాట్ ఈస్ డిఫరెంట్ అబౌట్ తెలంగాణ, వాట్ ఈస్ డిఫరెంట్ అబౌట్ కేసీఆర్ అంటే, జనరల్గా మా ముందున్న గవర్నమెంట్లను మీరు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హ్యాడ్ అ వెరీ ప్రో బిజినెస్ ప్రో ఐటీ ఇమేజ్. హైదరాబాద్ ఐటీ ప్రో బిజినెస్ ఈ టైప్లో ఆయన ఎజెండా ఒకటి ఉండేది. ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ బీయింగ్ కాల్డ్ ద సీఈఓ. మీరు ఒక చీఫ్ మినిస్టర్ కాస్తారు, మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఆయనకి బాగా నచ్చేది అది. ఐటీ ఇమేజ్ అది బాగా ఉండేది ఆయనకి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకేమో ప్రో ఫార్మర్ ప్రో పువర్ ప్రో రూరల్ ఆ ఇమేజ్ బాగా ఉండేది. ఇంకా తర్వాత చాలామంది వచ్చారు. కేసీఆర్ గవర్నమెంట్ స్పెషాలిటీ ఏంటంటే, కేసీఆర్ గారి గవర్నమెంట్లో యుల్ సీ బోత్. మీరు ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నాకు ఒక మిత్రుడు చెప్పాడు, ఒక బిజినెస్ మ్యాన్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత. ఆయన అన్నాడు, నేను దిగినాక ఒక క్యాబ్ ఎక్కినా, క్యాబ్ బుక్ చేసుకున్నా, క్యాబ్ ఎక్కినా, క్యాబ్ డ్రైవర్ని కావాలని అడిగినా నేను, ఎట్లుందా పర్ఫార్మెన్స్ మీ గవర్నమెంట్ది అంటే, బాగుంది సార్, మా కేసీఆర్ గారు మాకు బాగా చూసుకుంటున్నాడు, సంక్షేమ పథకాలు మాకు తిప్పలు లేకుండా చూసుకుంటున్నాడు, బట్టకు పుట్టకు తిప్పలు లేకుంటున్నాం మేము, మంచిగా చూసుకుంటున్నాం సార్ అని ఆయన చెప్పిండు. దిగినాక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళ బిజినెస్ మీటింగ్స్లో బిజినెస్ మెన్ని కలిస్తే వాళ్ళని అడిగి ఎట్లా ఉందా గవర్నమెంట్ అంటే, చాలా బాగుందండి, అన్ని క్లియరెన్సెస్ ఈజీగా వస్తున్నాయి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది, పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గింది, క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగింది, బాగుంది, చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, బాగా జరుగుతుంది. పోయేటప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఒకటే, ఆయన ఏమన్నాడంటే, ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి బిజినెస్ మెన్ దాకా సోషల్ స్టాటా తీసుకుంటే అదో ఎండు ఇదో ఎండు ఇద్దరు కూడా చెప్తున్నారా మీ గవర్నమెంట్ వస్తుందని, మీకు తిరుగులేదు ఈసారి 95 సీట్లు వస్తాయి పోని చెప్పి మరీ పోయింది నాకు.